అవికలనిధి కాపి కారుణ్య సీమా నిత్యామోద నిగమవచసాం మౌళి మందారమాల సంపద్దివ్యా మధువిజయిన సన్నిధత్తాం సదా మే సైషా దేవి సకల భువన ప్రార్థనా కామధేనుః. అమ్మవారి యొక్క ఈ నామాలలో అష్టోత్తర నామాలు అని చెప్పబడేటువంటి ఏవైతే ఉన్నాయో అవి నిత్యము కూడా మనం అర్చన చేసుకోవడానికి ఉపయోగించేటువంటి నామాలు. ఆ అమ్మవారి యొక్క మహాలక్ష్మి యొక్క విశేషమైనటువంటి వైభవాన్ని ప్రకటించేటువంటి ఆ అష్టోత్తర నామాలలో 16వ నామమైనటువంటి ఓం ధన్యాయై నమః అనేటువంటి నామము యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం ధన్యాయై నమః అని అంటున్నాం. ఇక్కడ అమ్మవారిని ధన్యా అని స్తుతిస్తున్నాం. అమ్మవారికి ధన్యా అనేటువంటి పేరు ఉన్నది. పుణ్యం లబ్ధో ధన్యః అంటారు. ధన్యుడు అనేటువంటి మాట ఉంది చూడండి, ఈ లోకంలో అందరూ కూడా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. నేను ధన్యుణ్ణయ్యాను అంటారు. ధన్యుడు ఎప్పుడవుతాడు? అసలు ధన్యుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ధనం పుణ్యం లబ్ధో ధన్యః అని అర్థం. ఇక్కడ ధన్యుడు అంటే పుణ్యత్వాన్ని పొందడము అని అర్థం. అనము ధనం పుణ్యం అనేటువంటివి ఈ రెండూ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటివి. ఇక్కడ ధనం అంటే డబ్బు అని అర్థం కాదు, ధనం అంటే పుణ్యము అని అర్థం. శుభాన్ని కలిగించేటువంటి స్థితిని పుణ్యం అంటారు. సహజంగా ధనం అనగానే డబ్బు అని మనం అనుకుంటాం, కానీ లోకంలో అందరికీ కూడా ధనమే డబ్బుగా ఉండదు. అయితే ఇక్కడ తపోధనం, మానధనం, విద్యాధనం, యశోధనం అనేటువంటి మాటలు వింటాం. సహజంగా కొంతమందికి తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ తపస్సే ధనం. కొంతమందికి ఆత్మాభిమానమే ధనం అన్నమాట, వేరే ధనం వారు కోరుకోరు. కాబట్టి వారికి మానధనం, కొంతమంది కీర్తిని కాంక్షిస్తారు, వాళ్ళకి అది యశస్సే ధనం. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు కోరుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అదే వారికి ధనం అవుతుంది. ధనం అనగానే మనం లెక్క పెట్టుకునేటువంటి డబ్బే ధనం కాదు. అటువంటి ధనాన్ని మనకి కలుగు చేసేటువంటిది, అటువంటి ధనాన్ని తాను కలిగి ఉండేటువంటిది కాబట్టి ఆమెను ధన్యాయై నమః అనేటువంటి మాటతో ఆ లోకజనని మనం కీర్తిస్తున్నాం. ఈ విధంగా లోకంలో ఉండేటువంటి విలువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వస్తువులు, అవన్నీ ధనమే. ఈ ధనాన్ని మనకిచ్చేటువంటి పుణ్యమూర్తి మహాలక్ష్మి అమ్మవారు. మనకి వేదం చెబుతుంది, ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే అని. అంటే ఇక్కడ ధనం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ధనం అగ్నిర్ధనం వాయు అన్నారు. అగ్నియే ధనం. అంటే ధనము అనేటువంటి మాటకి అగ్ని అని, వాయువు అని, సూర్యుడని, ఇంద్రుడని చెప్తున్నారు. సూక్తంలో చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికీ కూడా మనం లోతుగా వెళ్ళినట్లయితే ఎన్నో విశేషమైనటువంటి అర్థాలు గోచరిస్తాయి. ఇక్కడ ధనము అంటే ఇందాక పుణ్యము అనుకున్నాం. ఇందులో ధనం అగ్ని అంటే ఏంటి? అగ్ని ఏమిస్తుంది మనకి? అగ్ని శుచి అనేటువంటి దానిని మనకి ఇస్తుంది. శుచిత్వాన్ని మనకి ఇచ్చేటువంటిది అగ్ని. మనం ఏదైనా ఒక వస్తువు శుచిగా ఉండాలి అంటే దానిని అగ్నికి చూపించినట్లయితే అది పవిత్రమైనటువంటిదిగా మారిపోతుంది. అగ్ని ద్వారా దేనినైనా కూడా శుభ్రం చేసుకోవచ్చు. శుచిని మనకు కలిగించేటువంటిది కదా అగ్ని. అలాగే వాయువు ప్రాణాన్ని ఇస్తుంది. మన శరీరంలో ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రాణం అనేటువంటిది మన శరీరంలో ఉండడం వలన కదా మనం జీవించి ఉంటున్నాము. ఈ ప్రాణం అంటే ఏమిటి? ప్రాణం అంటే వాయువే. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనేటువంటి 5 రకములైనటువంటి వాయువులు మన శరీరంలో ఉంటాయి. అందువలన మనం జీవించి ఉండగలుగుతున్నాం. ఈ ప్రాణాన్ని ఇచ్చేటువంటిది వాయువు. మనకి ఆత్మ ఉంటేనే దేహానికి చైతన్యం అనేటువంటిది. ధనం సూర్య, అక్కడ ధనం అంటే సూర్యుడు. సూర్యుడు ఏమిస్తాడు? మనకి ఆత్మనిస్తాడు. ధనం ఇంద్ర అంటే ఇంద్రుడు ఏమిస్తాడు? ఇంద్రియాన్ని ఇస్తాడు. ఇంద్రియము అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి శక్తి కలిగినటువంటిది. కర్మేంద్రియము, జ్ఞానేంద్రియము అని ఇంద్రియాలు 2 రకాలుగా చెప్తున్నాం. ఇటువంటి ఇంద్రియాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఇంద్రుడు. బృహస్పతి, బృహస్పతి అంటే గురుడు, మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే వరుణుడు సత్యనిష్టని ఇస్తాడు.
వరుణుడి ద్వారా వచ్చేటువంటి సత్యనిష్ట, బృహస్పతి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, ఇంద్రుడి ద్వారా వచ్చేటువంటి ఇంద్రియము, అగ్ని ద్వారా వచ్చేటువంటి శుచి, వాయువు ద్వారా వచ్చేటువంటి ప్రాణము, సూర్యుడి ద్వారా వచ్చేటువంటి ఆత్మ, ఇవన్నీ మనకు లభిస్తున్నాయి. వీటన్నిటిలోనూ కూడా మనకి ఈ పదార్థాలను ఇవ్వడానికి తగినటువంటి శక్తిని సమకూర్చినటువంటి తల్లి లోక జనని, లోక పావని ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా తాను నియమించి నిర్వహించి నడిపిస్తోంది. కాబట్టి ఆమెను మనం ఈ నామంలో ధన్యాయై నమః అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ కూర్చుతూ, ఆ ధన్య అనేటువంటి పదం ఎలా ఏర్పడింది, ఆ ధన్య అనేటువంటి పదంలో ఉండేటువంటి గొప్పదనాన్ని మనం తెలుసుకుంటూ ఆమెను గనక ఆచరించినట్లయితే మనం మంచి ఫలితాన్ని పొందుతాము. అమ్మవారి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా వివరించేటువంటి నామము ఈ నామం అన్నమాట. ఓం ధన్యాయై నమః అనేటువంటి మాటతో చెప్పుకున్నట్లయితే అమ్మవారి యొక్క ధన్యత ఎటువంటిదో, ఆమె మనల్ని ఏ విధంగా ధన్యులు చేస్తుందో మనకు తెలుస్తుంది. అలాగే అమ్మవారి యొక్క ఈ అష్టోత్తర నామాలలో 17వ నామమైనటువంటి నామము శ్రీ హిరణ్మయై నమః అనేటువంటి నామం. హిరణ్మయి అనేటువంటి మాటను అమ్మవారిని మనం సంబోధిస్తూ ఉపయోగిస్తున్నాం. హిరణ్యము అంటే బంగారం, హిరణ్మయము అంటే బంగారముతో కూడినటువంటిది అని కదా అర్థము. కాబట్టి ఈ బంగారానికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏమిటి అంటే స్వయం ప్రకాశత్వం కలిగి ఉంటుంది బంగారం. హర్యతి స్వప్రభయ దివ్యతి అనేటువంటి మాటతో ఈ హిరణ్య అనేటువంటి పదానికి అర్థాన్ని చెప్తారు పెద్దలు. స్వయంగా ప్రకాశత్వాన్ని కలిగినటువంటిది కాబట్టే అది హిరణ్యము అని చెబుతారు. అటువంటి హిరణ్యంతో మయమైపోయి ఉండేటువంటిది, మయము అంటే కలిసిపోయి ఉండడం అన్నమాట, పూర్తిగా హిరణ్యంతోనే కూడి ఉండడం అంటే బంగారానికి ఉండేటువంటి సర్వవిధ లక్షణాలు కూడా అమ్మవారికి ఉంటాయన్నమాట. అందుకోసమే మనం బంగారాన్ని అమ్మవారితో సమానంగా చూస్తూ ఉంటాం. ఈ విధంగా అమ్మవారు హిరణ్మయి అంటే స్వయమైనటువంటి ప్రకాశత్వాన్ని కలిగినటువంటిది ఆమె అని చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువుని స్తుతించేటప్పుడు హిరణ్మయ వపుహు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ హిరణ్యం అంటే బంగారము, అది అమ్మవారు, ఆమెను ఈయన ధరించి ఉన్నాడు కాబట్టి ఈయన హిరణ్మయ వపుహు అనేటువంటి నామంతో కీర్తించబడుతున్నాడు అనమాట. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కనుక ధరించి ఉండకపోయినట్లయితే ఆయనకి ఆ నామం సార్థకమయ్యేటువంటిదే కాదు. కేవలము శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి అయినప్పటికీ కూడా ఆయన హిరణ్మయ వపు అనే మాటతో కీర్తించబడటానికి అమ్మవారే కారణం. ఈమె హిరణ్మయ అయి ఉండడం వలన ఆయన హిరణ్య వపుహు అనేటువంటి మాటతో కీర్తించబడుతున్నాడు అని చెప్పవచ్చు. అలాగే మనం అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటున్నాం. ఈ అమ్మవారి యొక్క 108 నామాలలో గనక మనం చూసినట్లయితే 93వ నామంలో హిరణ్య ప్రాకారాయై నమః అనేటువంటి నామం వస్తుంది. అంటే హిరణ్యంతో కూడినటువంటిది, హిరణ్యమయమైనటువంటిది, అలాగే హిరణ్య ప్రాకారాలు కలిగినటువంటిది. ఆమెను దర్శించడానికి వెళ్ళాలంటేనే ఒక హిరణ్య ప్రాకారాన్ని దాటి వెళ్ళాలన్నమాట. కాబట్టి అటువంటి స్వర్ణమయమైనటువంటి నవ నూతనమైనటువంటి ప్రభ కలిగినటువంటిది అమ్మవారు అన్నమాట. కాబట్టి ఆమెను హిరణ్మయి అనేటువంటి మాటతో చెబుతున్నాం. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని చెప్పి శ్రీ సూక్తం మనకు చెప్తోంది. ఇందులో హిరణ్మయి అనేటువంటి మాట సర్వధన ప్రచుర అని అర్థం అన్నమాట. హిరణ్యవర్ణ అన్నారు. హిరణ్యవర్ణ అంటే హిరణ్యము లాంటి వర్ణము కలిగినటువంటిది అని. కానీ ఈ పదానికి వ్యుత్పత్తి చూస్తే హిత రమణీయ వర్ణ అని అర్థం అన్నమాట. ఇక్కడ హిత అనేటువంటి మాటకు ఏమని అర్థం తీసుకోవాలంటే సర్వార్థ సాధకత్వం తీసుకోవాలి. అంటే అన్ని కార్యాలను కూడా సాధింపచేసేటువంటిది, అన్ని ప్రయోజనాలను కూడా మనకి సాధించబెట్టేటువంటిది అమ్మవారు అన్నమాట. అందుకోసమే హిరణ్య వర్ణ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ, అలాగే ఓం హిరణ్మయై నమః అనేటువంటి మాటను గనక మనం కీర్తిస్తూ అమ్మవారిని గనక పూజించినట్లయితే సర్వ కార్యసిద్ధి జరుగుతుంది, అలాగే సర్వ సంపత్తులు మనకి లభిస్తాయి. అందుకోసం ఆమెకి అత్యంత ప్రీతికరమైనటువంటి నామము ఈ హిరణ్య సంబంధంతో కూడినటువంటి నామము ఓం హిరణ్మయై నమః అనేటువంటి నామము. అలాగే అమ్మవారి యొక్క మరొక నామము
ఓం లక్ష్మీ నమః అనేటువంటి నామము. ఈ 108 నామాలలో కూడా 18వ నామం అన్నమాట. ఇక్కడ స్పష్టముగా అమ్మవారి యొక్క సహజ స్వభావం ప్రకటీకృతం అవుతోంది నామంలో. లక్ష్మి అనేటువంటి మాట లోక ప్రసిద్ధమైనటువంటి మాటే. ఇంకా విశేషంగా చెప్పుకోవక్కర్లేకుండా అందరికీ అర్థమైపోయేటువంటి మాట. లక్ష్మి అనగానే అమ్మవారు ఎవరో పరిపూర్ణంగా అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ లక్ష్మిని కాంక్షించినటువంటి వారు ఎవరుంటారు ఈ లోకంలో? అందరూ లక్ష్మిని కోరుకుంటారు కాబట్టి ఈ లక్ష్మి అనేటువంటి మాటను అందరూ గ్రహించుకోగలుగుతారు. కానీ సర్వలక్షణీయ దివ్య లక్షణ సంపన్న అని ఆచార్యులు మనకి ఈ మాటకి అర్థం చెబుతూ ఉంటారన్నమాట. సర్వలక్షణీయ అంటే అన్నిటి చేత తెలియజేయబడేటువంటిది, దివ్య లక్షణ సంపన్న, దివ్యమైనటువంటి లక్షణాలతో కూడినటువంటిది లక్ష్మి అని చెబుతూ ఉంటారు. అసలు లక్ష్మి అనేటువంటి పదానికి గనక మనం నిరుక్త వచనం ప్రకారము గనక అర్థం తెలుసుకున్నట్లయితే లక్ష్యతే సర్వజనయేతి లక్ష్మీ అని అర్థం అన్నమాట. అంటే సర్వజనుల చేత చూడగలిగినటువంటిది, చూడబడేటువంటిది. అంటే లక్ష్మిని కోరుకునేవాడు ఎవడు ఈ లోకంలో ఉండడు, లక్ష్మిని అందరూ కూడా ఆశిస్తారు అని చెబుతున్నారు. లక్ష్యతే ఇది లక్ష్మి, చూడబడేది కాబట్టి లక్ష్మి. అందరూ ఏం చూడాలనుకుంటారు? మంగళాలు చూడాలనుకుంటారు. అందరూ కూడా ఏం ఆచరించాలనుకుంటారు? మంగళాలు ఆచరించాలనుకుంటారు. కాబట్టి మనం చూడాల్సినటువంటి ప్రతి దృశ్యము కూడా ఏ విధముగా శుభప్రదమై ఉండాలని మనం కోరుకుంటామో అటువంటి విధముగా మనకి కనిపింపచేసేటువంటి తత్వం కలిగినటువంటి ఆమె కాబట్టే ఆమెకి లక్ష్మి అనేటువంటి పేరు వచ్చిందనమాట. కాబట్టి మనం ఓం లక్ష్మీ నమః అని చెప్పి లక్ష్మీదేవిని స్తుతిస్తున్నాం. లక్ష్మీ అనేటువంటి మాటకు గనక మనం ఇంకొక అర్థం చూసినట్లయితే, ఎవరైతే లోకంలో బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటామో వాడిలో ప్రేరణాశక్తి ఉండడం వల్లనే సంపాదించగలుగుతున్నాడు. ఆ ప్రేరణాశక్తిని మనలో ప్రవేశపెట్టేటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఆ పదం నుంచి లక్ష్మి అనేటువంటి మాట ఏర్పడడం జరిగింది. అలాగే లక్ష్మి అనేటువంటి మాట లష్ అనేటువంటి ధాతువు నుంచి గనక తీసుకున్నట్లయితే లషకాంతవు అనేటువంటి మాటతో వివరించబడుతుంది. కాంతవు అంటే కోరుకొనడము అని అర్థం అన్నమాట. ఆశించడము, కోరుకొనడము అనేటువంటి మాటలు అంటే అందరి చేత కోరుకోబడేటువంటిది కాబట్టి ఆమె లక్ష్మి అని వివరించడం జరుగుతుంది. ఈ విధంగా జీవులందరికీ కూడా జ్ఞాన క్రియాశక్తులను ప్రసాదించేటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఆమెను మనం మహాలక్ష్మి అయినా మహా అని చెప్పి కీర్తించాలి. అంటే అందరి చేత కోరుకోదగినటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఆమెని కాదనేవాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు, ఆమెని ఆశించినటువంటి వాడు ఈ లోకంలో ఎవడూ కూడా ఉండడు అన్నమాట. అలాగే ఈ లక్ష్మిని ఎవరైతే స్మరిస్తారో వారికి మనసులో పవిత్రత కలుగుతుందన్నమాట. వైదికుల యొక్క మాటలను పవిత్రత చేసేటువంటిది మహాలక్ష్మి అన్నమాట. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం ఎవరికైతే ఉన్నదో వారు మాత్రం పవిత్రమైనటువంటి వారుగా అవుతారు. అందుకోసమే వైదికుల యొక్క వేదవాక్కులలో లక్ష్మి ఉంటుంది. అందుకోసమే వేదాశీర్వచనం తీసుకోగానే లక్ష్మి కలగలగడము, తద్వారా లక్ష్మి యొక్క అనుగ్రహం కలగడం జరుగుతుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి నామము మహాలక్ష్మి నామము. అటువంటి నామాన్ని మనం ఇప్పుడు స్మరించుకుంటూ ఓం లక్ష్మీ నమః అని కీర్తిస్తున్నాం. ఇది విశేషమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి నామం కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నామం. ఈ నామంతో గనక అమ్మవారిని సేవించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందరికీ కూడా ఇది మనసుకి తృప్తి కలిగించేటువంటి నామం కాబట్టి అందరము కూడా ఈ నామంతో అమ్మవారిని ప్రార్థిద్దాం. ఓం శ్రీయై నమః.